ప్రస్తుతం మనం దేవరకొండ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది పట్టభద్రులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? వంశీ అన్న నా పేరు. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉందన్న. గతంలో ఏమైనా వేసారా? గతంలో కూడా వేసినాము, ఈసారి కూడా మళ్ళీ వచ్చింది. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్సీగా? మళ్ళీ ఈసారి మా ఎమ్మెల్సీ అభ్యర్థి మన మల్లన్న గారు అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం అన్న. అతనికి అతను ఉంటే ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నాం? ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన గొంతెత్తి మాట్లాడే ఏకైక వ్యక్తి మన మల్లన్న గారు. ఆయన క్యూన్యూస్ ద్వారా అధికారంలో లేకపోయినా కానీ ఎంతో ప్రశ్నించిండు, అధికారంలో ఉన్న వాళ్ళని ఎదుర్కొన్నాడు, అధికారంలో లేనప్పుడే అంత చేసిండంటే ఇంకా అధికారంలో వస్తే ఇంకా బాగా చేస్తాడు. మా నిరుద్యోగులకి ఆయన చేయగలిగినంత చేస్తాడు. మా పట్టభద్రుల తరపు నుండి ఆయన గజమెత్తి కొట్లాడతాడని మేము అతన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా తనకు ఉన్న ఆస్తి గవర్నమెంట్కి రాసి ఇచ్చి జీరో పాలసీలోకి వచ్చారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అటువంటి విషయాలు ఎవరు చేయరన్న రాజకీయాలల్లో. అట్లా చేసిండంటే అతనికి ఆస్తుల మీద దేని కోరిక లేదు. అతను ఎంతసేపున్న నిరుద్యోగుల పక్షాన పేదల పక్షాన కొట్లాడడానికి రాజకీయాల్లో వస్తుండు, కానీ రాజభోగాలు అనుభవించడానికి అధికారంలోకి వస్తలేడు. ఎంతసేపున్న ప్రజల పక్షాన నిలబడి తన ప్రజల గొంతును అక్కడ ఎమ్మెల్సీ సభలో వినిపిద్దామని వస్తున్నాడు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. తను స్వల్ప మెజార్టీ ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో. అవునా? ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? ఈసారి తక్కువలో తక్కువ 100,000 కంటే ఎక్కువ వస్తాయి అన్న మెజార్టీ. తక్కువలో తక్కువ 100,000 కంటే ఎక్కువ వస్తాయి మెజార్టీ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు ముక్కురోజు రాజన్న. ఎక్కడన్న? మాది గ్రామం కుటుంబం, మండలం దేవరకొండ, జిల్లా నల్గొండ. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉన్నదన్న. గతంలో వేసారా? వేసాం. ఓకే, ఇప్పుడు ఎవరుంటే ఎమ్మెల్సీ ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో, ఆయన ఒక న్యూస్ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ అసలు ఒక సోషల్ మీడియాలో అంటూ ఒక తీన్మార్ మల్లన్న గారు ఉండి ఈ సోషల్ మీడియా ద్వారానే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చిందని కూడా విషయం యువత కూడా పనిచేసారు వచ్చింది. అయితే ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా ఆయన ఆర్నిసులు కథపడి ఆ పాప గురించి ఆహారం అది ఆరోగ్యం బాగాలేకున్నా జైలుకు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం కూడా ఆయన ఒక ప్రత్యేక కీలక పాత్ర పోషించిండు. కావున మేము ఈసారికి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఓటేదామని మేము అనుకుంటున్నాం. ఏసి నా గ్రామం నుంచి ఒక 36 ఓట్లు ఉన్నాయి, నా తరపున కూడా ఆ 36 ఓట్లు వేయించే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకొని తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటుగా వేద్దామని మేము అందరం అనుకున్నాం. ఖచ్చితంగా ఏసి ఈసారి తీర్మార్ మల్లన్న అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా మీ సభ తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా అధికార పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు మల్లన్న గారు. అవును. అయితే నిరుద్యోగుల పక్షాన చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తీర్మాన మల్లన్న గారికి ఆ ఛాయిస్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చినవాడు, ఏదో ఎవరు ఏ రాజకీయ పరంగా కానీ వేరే తరపు కానీ ఇంకా వేరే తరపు కానీ వచ్చినాడు కాదు, ఒక నిరుపేద కుటుంబం నుంచి స్వయం కృషితోటి ముందుకు వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఈ పట్టభద్రులు మొత్తం ఖచ్చితంగా ఆయనకే పట్టం కట్టే విధంగా కూడా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఓటేసే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. దాంతోపాటుగా తనకున్న ఆస్తిని ఈరోజు గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు. దీన్ని ఏ విధంగా స్వాగతిస్తా ఉన్నారు? ఆయన ఏంటంటే ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే అక్రమంగా సంపాదించిండు, ఏదో న్యూస్ ఛానల్ పెట్టిండు అక్రమంగా సంపాదించిండు అనేది ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏదో గుణపాఠం చెప్పిండు. ఒక ఆస్తి కూడా అందరికి ఇచ్చి ఇది ఒక గుణపాఠమే అని అందరికీ నిదర్శనంగా ఆదర్శంగా నిలబడ్డాడు. తన క్యూనోస్ ద్వారా వచ్చే నెలవారీ ఒక 2 కోట్ల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది, అది కూడా చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేయిస్తా ఉన్నారని చెప్తున్నారు. అవును, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది 100% నిజం. ఆయన వాస్తవానికి ఆయన క్యూనోస్కి వస్తున్నట్టు డబ్బులు విరాళం కానీ ఇంకా డొనేషన్ కానీ అందరు ఎవరు ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఎక్కడ కూడా వృధా ఖర్చు పెట్టకుండా చిన్నపిల్లలకు ఖర్చు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఖర్చు పెట్టి ఆయన యొక్క ప్రాతినిధ్యం వహిస్తుండు కాబట్టి ఆయనకు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గుర్తించి ఈ యొక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది ఆయనకు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారంటారు? గతంలో కూడా స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది, ఈసారి గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతుంది? ఈసారి 100% పక్కగా, ఒక 10% ఏమో అవతల వారికి పడవచ్చు, మిగతా 90% ఓట్లు మాత్రం 100% మొదటి ప్రాంత ఓటు ఇనకే పడుతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఎవరి నోటలో చూసినా కూడా తీర్మార్ మల్లన తీర్మార్ మల్లన తీర్మానం. ఇంతకుముందుకు వేరే గతంతో వేరేది, ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కొద్దిగా స్వల్ప మెజార్టీతో, అసలు వాస్తవానికి గతంలో గెలిచిండు కాకపోతే ఇది ఇప్పుడు స్వల్ప మెజార్టీతోటి అప్పుడు ఓడిపోయింది, ఇప్పుడు అత్యధిక మెజార్టీతోటి ఆయనే గెలవబోతుంది. నమస్తే అండి. నమస్తే. నా పేరు ఎర్రకృష్ణ జాంబు. నేను ప్రస్తుతానికి అడ్వకేట్గా పనిచేస్తాను, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో
క్రియాశీలంగా పనిచేస్తాం. ఓకే, 52 మంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా తీర్మరమల్లన్న గారు, టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి మన ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరైతే బాగుంటుందో తీర్మరమల్లన్న అయితేనే మీకు మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తీర్మరమల్లన్న గత కొంత కాలంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి యాంటీగా, దాదాపు జర్నలిజం డిపార్ట్మెంట్కి వచ్చిన కాడి నుంచి కూడా అనేక సందర్భంలో జీలపాలేండు, కేసులపాలేండు దాడులు తీసుకుని అనేక రకాల కృషి చేసి సమాజంలో ఒక అవేర్నెస్ కోసం బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా అనేక కార్యక్రమాలు రూపొందించడం నుంచి మంచి పోరాట యోధుడు. మల్లండ ఉంటే కొద్దిగా మనకు ఆ సామాన్యుడు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లండ బెటర్ అని చెప్పేసి మేము అదేవిధంగా తనకున్న ఆస్తిని కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. దీన్ని ఏ విధంగా మీరు చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయాలకు వస్తారో వారందరూ కూడా ఈ రకంగా చేస్తే ఇంకా సమాజానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడం చాలా గొప్ప పరిణామం. అంటే ఇలాంటి ఆలోచన చాలా ఇప్పుడున్న రాజకీయాలకు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మార్పు అనేది సంభవిస్తాయి. కానీ ఇప్పుడు ఆ రకంగా మనకు మళ్ళీలాగా రేపు జరగబోయే రాబోయే తరం కూడా ఒక మార్గదర్శకంగా దిక్సూచి ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంచి పరిణామం, యాక్సెప్ట్ చేస్తుంది అందరం. దాంతోపాటు క్యూన్యూస్కి వచ్చే విరాళాలు కానీ తద్వారా వచ్చే ఏదైనా లావాదేవీలు తన పాపకు ఆరోగ్య బాగాలేక ఆపరేషన్ చేయించారు. తన పరిస్థితి ఏ చిన్నపిల్లలకు రావద్దనే కాన్సెప్ట్తోనే అతను వచ్చే క్యూన్యూస్ ద్వారా వచ్చే అమౌంట్ అంతా ఖర్చు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? వాస్తవానికి కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే రీసెంట్గా శాసనసభ ఎలక్షన్లో కూడా మన మిర్చల్ మంత్రాలకు సంబంధించి కూడా అక్కడ చాలా కార్యక్రమాలు చేసినాం. స్కూళ్ళ పిల్లల బుక్స్ కానీ లేకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేసి మేము చూసినాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అంటే ఈ సమాజానికి అవసరం. మళ్ళన్న ఒక బ్యాక్ అంటే బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి గతంలో 2 సార్లు పోటీ చేసిండు. మొన్న కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. సో ఈసారి గెలవాలని చెప్పేసి మళ్ళంటి యువత కానీ లేదా విద్యావంతుల మీద కూడా కోరుకుంటాము. ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ గెలుపుకున్న బాధ్యత ఒక సామాన్యునిగా ఒక విద్యావంతుల మీదగా మేము ఖచ్చితంగా మేము చేస్తాం. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి. ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? అంటే పోయినసారి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు. దాన్ని పోయినసారి కంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా అంటే ఎన్రోల్మెంట్ అనేది చాలా తక్కువ అయింది. బట్ అయిన దాంట్లో మెజార్టీ పర్సన్గా మళ్ళీ 100% గెలుస్తారని నమ్మకం అయితే.